ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎం బంజార్లో జానారెడ్డి విజయ నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సాయి విగ్రహ ప్రతిష్ట వేడుకలు చాలా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిపించారు. గత 21 సంవత్సరాల నుండి మన విఎం బంజార్ గ్రామంలో బాబావారు వేలుకొని ఉన్నారు. వారికి ప్రజల నుండి సేవలు మంచిగా అందుతున్నాయి. ఈ మధ్య శ్రీ డాక్టర్ బండి పారశారథ రెడ్డి గారు మనకి 5 అడుగుల విగ్రహాన్ని బహుమతిగా మనకి ఇచ్చారు. ఆ బహుమతిగా ఇచ్చిన విగ్రహాన్ని బండి పారశారథ రెడ్డి గారి పేరున ఈరోజు అనగా 22/11/2020 ఉదయం 9:28 మనం ప్రతిష్ఠించడం జరిగింది. ఇది పూజ్య గురువులు అంబుల సాంబశివరావు గారి ఆశీస్సులతో వారి శిష్యుల చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన సండ్రా వెంకట వీరయ్య గారి చేతుల మీదుగా ఈరోజు అన్నదానం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వారు మొట్టమొదట మాకు వాగ్దానం చేసిన పశుమర్తి శ్రీనివాసరావు గారు, అనిత గారు కల్లూరు ఈరోజు మనకి బాబావారికి వెండి కిరీటం బహుకరించారు. అదేవిధంగా బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు బాబావారికి మకర తోరణం సింహాసనం కూడా వారు ఇస్తున్నారు. అదేవిధంగా బాబావారి పాదాలు ఎల్వీఆర్కే దత్తు లక్ష్మి గారు, మన గ్రామవాస్తవులైన వంగ రవిశంకర్ గారు 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన నిన్నకి చెన్నారావు గారు 20,000 రూపాయలు, ధనలక్ష్మి 20,000 రూపాయలు ఖరీదు చేసే పెద్ద కుందులు కూడా మనకి బహుమతిగా బాబావారికి ఇచ్చి ఉన్నారు. ఆచండి రమేష్ గారు 10,116, ఎల్వీఆర్కే దత్తు గారు 2 పాదాలు, ఈ విధంగా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వారందరికీ మా బహుమతులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నదాన కార్యక్రమంలో చందాలు ఇచ్చి పాల్గొన్న వారందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గత 20 సంవత్సరాలుగా భక్తులచే విశేషంగా మన్ననలు అందుకుంటున్న ఈ విఎం బంజార్ పెనుబల్లి సాయిబాబా వారి ఆలయ అభివృద్ధి కొరకు మరి దాతలు చాలా రకాలుగా తమ వంతు విరాళాలు ఇస్తూ ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. అలాగే ఈ ఆలయంలో సాయిబాబా వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడానికి మరి బండి పార్థసారథి రెడ్డి గారు, సత్తుపల్లి వాస్తవులు వారు విగ్రహాన్ని విరాళాన్ని ఇస్తున్నారు. అలాగే ఈ విగ్రహం 21, 22, 23 ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయని మాకు చెప్పినప్పుడు ఏదో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పి ఉన్నారు. ఆ రోజు మా మాతకు సరే ఎందుకో స్వామివారికి ఏం కావాలో కొంచెం మాకు చెప్తే మేము ఏదో ఒకటి మాకు తోచింది ఇస్తామని చెప్పాము. ఆ రోజు మరి నరసింహారెడ్డి గారు చెప్పినట్లు స్వామివారికి వెండి కిరీటాన్ని ఇవ్వదలుచుకొని ఈరోజు పునఃప్రతిష్ట సందర్భంగా సాయిబాబా వారికి వెండి విగ్రహాన్ని ఈరోజు మా చేతుల మీదుగా స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే చాలామంది దాతలు కూడా తమకు తోచిన విధంగా విరాళాన్ని అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు ప్రతి గురువారం కూడా ఏదో ఒక రూపంలో పుట్టినరోజు, పెళ్లిరోజు, వివాహ సందర్భంగా మరి విరాళాలు ఇస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా తమ వంతు సహాయాన్ని అందించుకుంటూ ఇది దైవ కార్యక్రమం, ఇది నిర్విఘ్నంగా కొనసాగించడానికి భక్తులందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే ఈ ఆలయాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన కమిటీ నిర్వాహకులందరికీ కూడా మరి మా తరఫున కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.